అవు గాని ఈ తాపకి ఎంత వస్తుండొచ్చు, మున్పు కంటే ఎంత ఎక్కువ రావచ్చు అనే ముచ్చట్లు నడుస్తున్నాయి అంతట. జాతర చిన్నగా అయిందా మరి? 4 రోజుల జాతర పేరు మీద కోటికి మీద భక్తులు వచ్చిరి. గద్దెల చుట్టూ గల్లెలు పెడితే అటు తల్లులకు మొక్కులు తీర్చుకునుడు, ఇటు కానుకలేశుడు. పోయిన బేస్తారం సంది గల్లెలు దులిపి ఏ రోజు ఎంత ఎంచిన్రో చెప్పిండ్రు. మరి అలా ఏం నడిచిందో అరుచుకుందాం పండ్రి. మేడారం గల్లెలు ఎంచుడు ఆఖరికి వచ్చినట్టే. మొత్తం 535 గల్లెలు పెడితే 500 మీదనే ఎంచుడు వచ్చింది. పోయిన బేస్తారం గల్లెలు దులిపితే 300-400 మంది లెక్క పెట్టిండ్రు. అటు నోట్లు ఇటు సిక్కలు బంగారం ఎండి సపరేట్ చేసుడు, జల్లెడ బట్టి ఒడిబియ్యం బస్తాలకెత్తుడు, ఫైనల్ గా బ్యాంక్ వాళ్ళు లెక్క పెట్టి గుడ్ అకౌంట్లు వేసుడు. 2 ఇళ్ల కింద జరిగిన జాతరలో 11 కోట్లు వస్తే ఈ తాపగ్గా పైకొని దాటేసిండ్రు. అడుగు పొడుగు ఏమన్నా ఉంటే లెక్క పెట్టి తడిచిన నోట్లు మంచిగా చేసి రేపు లేదంటే ఎల్లుండి వరకు ఎంత వచ్చిందో చెప్పేస్తారట. కరెన్సీ గానీ ఎలాంటి డామేజ్ జరగకుండా వాటిని శుభ్రం చేసి బ్యాంక్ వరకు అప్పగిస్తాం. ఇక వచ్చిన దానిలో 3వ వంతు తల్లుల పూజారులకు పోతుంది. మొత్తం 13 మంది పూజారులు గా పైకం మంచుకుంటారు. గత సంవత్సరము 3 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈసారి 3.5 కోట్ల వస్తానుకుంటున్నాము. 4 కోట్లు కూడా రావచ్చు. గల్లెల కానుకలే కాకుండా భక్తుల మొక్కులు కూడా బయటపడుతున్నాయి. నోట్ల మీద అంబేద్కర్ బొమ్మ పెట్టాలి, మా ఆయన బెట్టింగ్ మానేయాలి, మా అక్క కొడుకు ఐఐటీల సీట్ రావాలి, నేను బయట దేశం పోవాలి, నచ్చిన పిల్లతోటి లగ్గం కావాలి, మంచి కొలువు రావాలని సిటీల మీద రాసి గల్లెలు వేసిండ్రు. గల్లెల కానుకలేతో మొక్కులు తీరుతాయి అన్నట్టే సిటీలు రాస్తే తల్లికి మా కోరికలు తెలుస్తాయి, సల్లగా చూస్తే అనుకున్నవి జరుగుతాయి అని నమ్మిక కావచ్చు.